శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ మరొకసారి స్వాగతం భాగవత దశమ స్కందంలో మనం అనేక కథలు చెప్పుకుంటూ వచ్చాం అందులో ఒక భాగంగా నిన్న మనం సెలవుడి వధ దంతవ్రక్తుడి వధ బలవలుని వధ ఇవన్నీ చెప్పుకున్నాం ఆ తర్వాత మన పరీక్షిత్ మహారాజు ఇంకా ఏమైనా కథలు మంచివి ఉంటే చెప్పండి నాకు అంటూ సుఖయోగేంద్రుణ్ణి అడుగుతుండగా ఆయన ఓ మంచి కథను చెప్తున్నారట అది ఎవరి గురించి చిన్ననాటి స్నేహితుడైన సుధాముడు గురించి చెప్తున్నాడు ఈ సుధాముడు ఇంద్రియాలను జయించినవాడు కోరికలను వదిలిపెట్టినవాడు ఎల్లప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంచుకున్నవాడు వేద వేదాంగాల్ని అభ్యసించాడు కానీ ఏమాత్రం గర్వం లేనివాడు ఆయన ధనమును సంపాదించడానికి ఏ ప్రయత్నమూ చేయడు భగవంతుడిచ్చిన దానితో తృప్తిపడి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు అతను భార్య బిడ్డలను పోషించుకుంటూ ఉండేవాడు అతనికి మంచి బట్టలు ఉండేవే కావు ఎప్పుడూ చినిగిపోయిన వస్త్రాలు ధరించేవాడు అందుకనే ఆయనకు కుచేలుడు అన్న పేరు వచ్చింది ఒకరోజు తింటే రెండు రోజులు తినేవాడు కాదు ఆ కారణం చేత అతని శరీరం శిథిలం అయిపోయింది ఆయన భార్య కూడా ఆయన ఆయనకు తగినదే అయ్యో భర్తకి సరిగ్గా ఆహారం సమకూర్చలేకపోయానని ప్రతినిత్యం బాధపడుతూ ఉండేది ఆవిడ ఈ ఇల్లాలు ఒకరోజు తన భర్త దగ్గర ఇలా అడిగింది శ్రీకృష్ణుడు మీకు చిన్నప్పటి స్నేహితుడని మీరు చెప్పారు కదా ఆయనకు బ్రాహ్మణులంటే ఎక్కువ ప్రీతని కూడా చెప్పారు కదా శరణాగత వస్త్రుల్లోని యాదవ కులానికి అధిపతి అని విన్నాను అటువంటి శ్రీకృష్ణుడు మీకు మిత్రుడు కాబట్టి ఒకసారి మీరు మీ స్నేహితుని వద్దకు పోయి కనబడితే చాలు నీకు కావలసిన ధనం ఇస్తాడు ఒకసారి మీరు కృష్ణుడి వద్దకు పోయి ఆయనకు మన స్థితిగతులు వివరించండి ఏమైనా సహాయం చేయమని అడగండి అని చెప్పింది శ్రీకృష్ణుడు ప్రస్తుతం ద్వారకంలోనే ఉన్నాడు భక్తజన వస్తు తనను నమ్మిన వారికి తన మీద భక్తి కలిగిన వాళ్ళకి ఆయన దాసుడవుతాట మీరు ఆయనకు మిత్రులు భక్తులు ఇంక చెప్పేదేముంది మనకు కావలసిన ధనం ఆయన ఇస్తాడు ఒక్కసారి వెళ్ళి రండి అంటూ ఇంకొంచెం ప్రోత్సహించిందిట భార్య మాటలకు సుధాముడు మెత్తబడ్డాడు కృష్ణుడు వద్దనికి వెళ్ళడానికి మొదట సంశయించిన తర్వాత నిశ్చయించుకున్నాడు వెళ్దామని ఇంతలోనే ఒక సందేహం కలిగిందిట మళ్ళీ నువ్వు చెప్పినట్టు నేను కృష్ణుడి వద్దకు వెళ్తాను కానీ ఆయనకు ఏమి పట్టుకెళ్ళను మన ఇంట్లో ఏమీ లేవు కదా ఎలాగా పోని ఇల్లంతా వెతుకు ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం అన్నట్ట ఇంట్లో ఏమీ లేదని ఆవిడికి తెలుసు చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణు ఇళ్లకు పోయి నాలుగు పిడికల అటుకులు యాచించి తీసుకొచ్చింది ఆ అటుకులను సుధామునికి వస్త్రంలో కట్టించింది సుధాముడు ఆ అటుకులని తీసుకుని ద్వారకకు బయలుదేరాడు కొన్ని రోజులు ప్రయాణం చేసి ద్వారకకు చేరుకున్నాడు శ్రీకృష్ణుని అంతఃపురంలోకి ప్రవేశించాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మందిరంలో ఉన్నట్ట అల్లంత దూరం నుండి సుధాముణ్ణి చూశాడు శ్రీకృష్ణుడు దిగ్గున తన ఆసనం మీద నుంచి లేచాడు సుధాముడికి ఎదురు వెళ్ళాడు సుధాముణ్ణి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు చాలా రోజుల తర్వాత కలుసుకున్న మిత్రుని కౌగిట్లో కృష్ణుడు అమితమైన ఆనందాన్ని అనుభవించాడు కృష్ణుని కళ్ళ నుండి ఆనంద భాష్పాలు జాలువారాయి శ్రీకృష్ణుడు సుధాముణ్ణి ఒక ఆసనం మీద కూర్చోబెట్టి కాళ్ళు గడిగి తలమించల్లుకున్నాడు చందనము కుంకుమ అక్షితలు సుధాముని పాదాలకి అర్చించి పూజించాడు సుధామునికి గోలును దానంగా ఇచ్చాడు రుక్మిణి దేవి చామరం తీసుకుని సుధామణికి పరిచర్యలు చేస్తోంది అంతఃపురంలో ఉన్న వారందరికీ ఇది చాలా విచిత్రంగా కనబడింది ఆ బ్రాహ్మణుడు చూడబోతే నిరుపేద చిరిగిన బట్టలు కట్టుకుని ఉన్నాడు దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు అటువంటి పేద బ్రాహ్మణుడు పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తించల్లుకున్నాడు కృష్ణుడు రుక్మిణి కూడా పింజామెర వేస్తోంది ఈ పేద బ్రాహ్మడు ఎటువంటి పుణ్యం చేసుకున్నాడు అని అందరూ విస్తుపోయారు కృష్ణుడు సుధాముడు తాము చిన్నప్పుడు గురువుగారి ఆశ్రమంలో ఎలా గడిపింది ఏమే చేష్టలు చేసింది అన్ని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అప్పుడు కృష్ణుడు సుధాముడితోటి ఇలా అన్నాడు సుధామా నీవు విద్య ముగించుకుని ఇంటికి వెళ్ళగానే పెళ్లి చేసుకున్నావా గృహస్థ జీవితాన్ని అనుభవిస్తున్నావా నిన్ను చూస్తుంటే నువ్వు గృహస్థ జీవితం అనుభవిస్తూ కూడా నీ మనస్సు విషయవాంచలకు తగిలినట్టుగా లేదు నీవు ఎటువంటి కోరికలు లేకుండా నిశ్చింతగా ఉన్నట్టున్నావు విలువైన గృహం వస్త్రాలు ఆభరణాలు మీద నీకు ప్రేమ మమకారం ఉన్నట్టుగా కనబడట్లేదు నన్ను చూడు ఈ సంసార రంపడంలో పడి కొట్టుకుంటున్నాను ఎన్నో కర్మలు చేస్తున్నాను అది సరే నీకు మనం గురుకులంలో గడిపిన రోజులు మనం చిన్నతనంలో చేసిన చిలిపి పనులు గుర్తున్నాయా మన చిన్ననాటి చిలిపి చేష్టలను నువ్వు స్మరించుకుంటున్నావా అసలు ఓ సుధామా నీకు ఏముంది మనకు జన్మనిచ్చిన తండ్రి మొదటి గురువు ఉపనయానం తర్వాత గురుకులంలో వేదాల్ని శాస్త్రంను బోధించినవాడు రెండవ గురువు కానీ తన శిష్యులకు జ్ఞానాన్ని ఉపదేశించేవాడు గురువులందరిలోకి ఉత్తముడు ఆ గురువే పరమాత్మ స్వరూపుడు లోకగురువు ఈ మానవ లోకంలో ఎవరైతే వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ పరమాత్మ ఉపదేశాన్ని అవలంబించి ఈ సంసార సాగరాన్ని దాటుతారో వారే గొప్ప పండితులు నేను మన గురువుగారి శుశ్రుష ద్వారా పొందిన సంతోషం బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం మొదలుగా ఆశ్రమాన్ని అవలంబించినా కూడా లభించదు సుధామా మన చిన్ననాటి ముచ్చట్లు నీకు గుర్తున్నాయా ఒకరోజు మనం గురువుగారి భార్య కట్టెలు తీసుకురమ్మని మన ఇద్దరిని అడవికి పంపింది అప్పుడు ఏం జరిగిందో నీకు జ్ఞాపకం ఉందా అప్పుడు పెద్ద గాలి వాన వచ్చింది మేఘాలు గర్జించే ఉరుములు మెరుపులు మన ఇద్దరం భయపడి ఒక చెట్టు కింద ఒణుగుతూ తలదాచుకున్నాం అప్పటికి చీకటి పడిపోయింది ఆకాశం అంతా మేఘాలతో కప్పబడింది మనకి ఏమీ కనబడట్లేదు నేలంతా జలమయం ఎక్కడ గుంట ఉందో ఎక్కడ ఊబిందో కూడా కనబడట్లేదు ఇద్దరం మార్గం మర్చిపోయాం కదా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని భయం భయంగా గడిపాం ఇదంతా నాకు గుర్తుంది నీకు గుర్తుంది కదూ ఆ రాత్రంతా అలా వాన్లో తడుస్తూ చీకట్లో గడిపిన తర్వాత తెల్లవారున మన గురువుగారు సాందీపుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చారు ఒక చెట్టు కింద మనల్ని చూసి కుమారులారా మీరు నా గురించి కట్టెలు తీసుకురావడం కానీ ఈ అడవిలోకి వచ్చి నానా అవస్థలు పడుతున్నారు గురువుగారికి ఇటువంటి నిస్వార్థం సేవ చేస్తున్నందుకు మీకు ప్రత్యుపకారం ఏం చేయగలను మీ ఇద్దరికీ నాకు వచ్చిన విద్యలన్నీ నేర్పిస్తానని చెప్పి వేదశాస్త్రాలన్నీ అధ్యయనం చేయించారు మన ఇద్దరిని పరిపూర్ణ విద్యావంతుల్ని చేశారు అవునా ఈ గుర్తున్నాయా నీకు ఇవన్నీ అని అడిగాట మానవుడికి గురువుగారి అనుగ్రహం ఉంటే జీవితం అంతా ప్రశాంతంగా నడుస్తుంది అందరిలో సందేహం లేదు అంటూ పాత విషయాన్ని గుర్తు తెచ్చుకుంటున్నట్ట ఇంకా అంటున్నట్ట మిత్రమా నీ వంటి మిత్రునితోటి గురుకులంలో నేర్చుకోవడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం నీతో పాటు విద్యాభ్యాసం చేయడం కన్నా నాకు జీవితంలో కలిగే అదృష్టం సంపద సౌభాగ్యం ఇంకా ఏముంటుంది చెప్పు పరమాత్మ స్వరూపుడైన నీవు ఒక సామాన్య విద్యార్థిగా గురుకులంలో నా వంటి సామాన్యుడితోటి పాటు విద్యాభ్యాసం చేయడం కన్నా విచిత్రం ఏముంటుంది అని అన్నట్ట సుధాముడు ఆయనకు అన్నీ తెలుసు అందుకే ఆ పరమాత్ముడితో ఆ విధంగా అన్నట తన చిన్ననాటి మిత్రుడు సుధావుణ్ణి చూసిన కృషి పెద్దగా నవ్వుతూ ఇలా అన్నాడు మిత్రమా నా కోసం నన్ను చూడ్డానికి ఇంత దూరం వచ్చో మరి ఈ చిన్ననాటి మిత్రుడు మిత్రుడికి కానుగం తెచ్చావు నువ్వు నా మిత్రుడవు భక్తుడవు నీవు నాకు ఎంత చిన్న కానుక తెచ్చినా దేన్ని అపురూపంగా స్వీకరిస్తాను నా మీద భక్తి విశ్వాసం లేని వారు ఎంత పెద్ద కానుకలు ఇచ్చినా వాటిని నేను స్వీకరించాను నువ్వు ఫలం తెచ్చినా పుష్పం తెచ్చినా చివరకు దోసడు నీరు కానీ తెచ్చినా నేను ఆనందంగా స్వీకరిస్తాను కాబట్టి నువ్వు నా కొరకు ఏం తెచ్చావు నాకు ఇవ్వు అని అన్నట్ట కృష్ణుడు ఆ మాటలు పలకగానే సుధాముడు సిగ్గుతోటి తల వంచేసుకున్నా తాను తెచ్చిన నాలుగు పిడికిళ్ళ అటుకులు ఇవ్వడానికి సంకోచించాడు అప్పుడు కృష్ణుడు తనలో తాను ఇలా అనుకున్నట్ట నా మిత్రుడు సుధాముడు ఇన్నేళ్లుగా నా దగ్గరికి రాలేదు నన్ను ఏమీ అడగలేదు కానీ ఇప్పుడు వచ్చాడు అది తన భార్య ప్రోద్బలంతో వచ్చాడు ఈ పేద బ్రాహ్మణునికి అనంత ఐశ్వర్యాలు ప్రసాదించడం నా ధర్మం అని అనుకున్నట్టు కృష్ణుడు చిలిపిగా సుధాముని నడుము చుట్టూ చేయి పెట్టి తడిమేట ఆ నడుముకి కట్టుకున్న అటుకుల మూట కనబడింది సుధామా ఇదేమిటయ్యా నాకోసం ఏదో తెచ్చావు నాకు ఇవ్వకుండా నన్ను ఊరిస్తున్నావు ఉండు నేనే తీసుకుంటానంటూ సుధాముని వద్ద నుండి అటుకుల మూటను బలవంతంగా లాక్కున్నాడు మూట పిప్పాడు అందులో అటుకులు కనబడ్డాయి అబ్బా సుధామా ఎన్నాళ్లకు చూశానయ్యా ఇటువంటి అటుకులు ఈ అటుకులు చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ అటుకులను నేను తృప్తిగా తింటానంటూ ఒక పిటికెడు అటుకులు తీసుకుని నోట్లో పెట్టేసుకున్నాడు హాయిగా నవీన్లు తింటున్నట్ట మిత్రమా ఎంతో రుచిగా ఉన్నాయి అయ్యా ఈ అటుకులు ఎన్నాళ్ళు అయిందో తిని అంటూ మరొక పిడికెడు అటుకులు తీసుకుని తినబోయాడు అప్పుడు కృష్ణుడు వెనక నిలబడి ఉన్న రుక్మిణి కృష్ణుడు చేయి పట్టుకుని ఆపింది కృష్ణుడితో ఇలా ఉంది నాథ ఒక్క పిటికెడు అటుకులకే ఈ బ్రాహ్మణునికి ఈ లోకము సమస్త సంపదలు లభించాయి తమరు మరొక పిడికిడు తింటే నేను వారింట్లో దాసీగా ఉండాలి అని చలోక్తిగా అంది రుక్మిణి ఆ మాటలు విని కృష్ణుడు నవ్వుకున్నాడు సుధాముడికి ఇవేవీ తెలియదు కృష్ణుడు తాను తెచ్చిన అటుకును ఆప్యాయంగా తిన్నాడు అని మాత్రం సంతోషించాడట ఆ రాత్రి కృష్ణుని మందిరంలోనే నిద్రించాడు మర్నాడు సుధాముడు కృష్ణుడి వద్ద సెలవు తీసుకుని ఊరికి బయలుదేరాడు కృష్ణుడు కూడా సుధాముడితో పాటు కొంత దూరం వెళ్లి ఆయనకు నమస్కరించి వీడుకోలు పలికి తిరిగి వచ్చాడు ఇంత దూరం వచ్చాడు కానీ సుధాముడు కృష్ణుడిని ధన సహాయం చేయమని అడగలేదు కృష్ణుడు కూడా ఎటువంటి ధన సహాయం చేయలేదు కేవలం చిన్ననాటి ముచ్చట్లు చెప్పి పంపించేశాడు సుధాముడు ఇంటికి వెళుతూ తనలో తాను ఇలా అనుకున్నాడు శ్రీకృష్ణుని ఆప్యాయత స్నేహభావం నా మనసును ఆనందం తట్టి పరవశుణ్ణి చేసేసాయి ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని వక్షస్థలంలో ధరించిన పరమాత్మ స్వరూపడైన కృష్ణుడు ఈ పేదవాణ్ణి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు అంతకంటే అదృష్టం ఏముంటుంది ఒక రోజు తింటే పది రోజులు పస్తు నేను నేనెక్కడ అఖండ ఐశ్వర్యాలతో తొలతొగే కృష్ణుడు ఎక్కడ అటువంటి వాడు నన్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు అంటే అంతకన్నా మహద్భాగ్యం ఏముంటుంది తను తన భార్య రుక్మిణి పడుకునే శయ్య మీద నన్ను తన పక్కన కూర్చోపెట్టుకుని నాతో ఆప్యాయంగా మాట్లాడాడు నన్ను తన సొంత సోదరుడి మాదిరిగా చూశాడు రుక్మిణి కూడా స్వయంగా నాకు వింజామరలు వేసింది అంతేకాకుండా శ్రీకృష్ణుడు నా కాళ్ళు పట్టి నా మార్గాయాసంను పోగొట్టాడు నన్ను ఒక దేవతలాగా పూజించాడు ఈ లోకంలో ఉన్న మానవులకు శ్రీకృష్ణుని పాదాలు సేవించినంతనే వారికి ఈ లోకంలోనూ స్వర్గంలోనూ అన్ని సుఖాలు ప్రాప్తిస్తాయి చివరికి ముక్తి కూడా లభిస్తుంది నా వంటి వాడికి ధనం ఇస్తే ఆ ధనం గర్వంతో పరమాత్మను సమర్పింపను అనే ఉద్దేశంతో కృష్ణుడు నాకు ధనం ఇవ్వలేదు ఆయన మంచి పని చేశాడు మానవుడు దారిద్ర్యంలోనే భగవంతునికి నిరంతరం స్మరిస్తూ ఉంటాడు అని ఆలోచిస్తూ ఊరికి చేరుకున్నట్ట సుధాముడు తన ఊరు చేరుకున్నాడు కానీ ఎంత వెతికినా తను నివసిస్తున్న పర్ణశాల కనబడట్లేదు అన్నీ ఎత్తైన భవనాలు కనబడిపోతున్నాయి పరిచారకులు అటూ ఇటూ తిరిగేస్తున్నారు ఇంతలో కొంతమంది స్త్రీలు పురుషులు సుధాముని వద్దకు వచ్చి ఆయనకు అర్ఘపాధ్యాలు ఇచ్చి సత్కరించారట ఆయనకు స్వాగత వచనాలు పలికారు ఆయనకి ఏమీ అర్థం కాలేదు అంత అయోమయంగా ఉంది ఇంతలో ఒక భవనం లోపల నుండి సకల అలంకారాలతోటి ఆభరణాలతోటి విలువైన వస్త్రాలను ధరించిన సుధాముని భార్య ఆయనకి ఎదురుగా వచ్చింది భర్తను ఆప్యాయంగా పలకరించింది ప్రేమతోటి ఆలింగనం చేసుకుంది సుధాముడు పాదాలకి నమస్కరించింది సుధాముడు భార్య చుట్టూ దాసీదేనం ఆమెకు సహాయంగా నిలబడి ఉండడం చూశాట వీరందరినీ చూశాక ఈయనకి మతిపోయింది తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు తన భార్య చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటే మందిరంలోకి వెళ్ళాట ఆ భవనంలో తెల్లటి పరుపులతో కూడిన చెయ్యలు బంగారంతో చేయబడ్డ ఆసనాలు ఏనుగు దంతాలతో చేయబడ్డ పర్యంకాలు బంగారు తొడుగులతో ఉన్న చామరాలు ఇవన్నీ చూసేసరికలా ఆయనకి అయోమయంగా అయిపోయిందట నిరంతరం దారిద్ర్యంతో విలవిలలాడే నాకు ఇంత ఐశ్వర్యం ఎలా వచ్చింది ఇదంతా శ్రీకృష్ణుని మహిమ తప్ప వేరే కాదు శ్రీకృష్ణుడు నా మనసులోని భావాన్ని తెలుసుకొని నాకు అనంత ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు మేఘములు మానవులు కోరకుండానే వర్షాలు కురిపించినట్టుగా నేను ఏమీ కోరుకోకుండానే నాకు కృష్ణుడు ఇంతటి ప్ర సంపదను ప్రసాదించాడు పరమాత్మ భక్తులు తనకు భక్తితో సమర్పించిన అతి చిన్న వస్తువును కూడా గొప్పగా భావిస్తాడని ఇప్పుడే తెలిసింది అందుకే నేనిచ్చిన పిడికటి అటుకులు నాకు అనంతమైన సంపదలను సమకూర్చాయి నేను నా రాబోయే జన్మలో కూడా కృష్ణునికి మిత్రుడుగా హితుడుగా కనీసం సేవకుడిగా అయినా జన్మించాలి ఆ పరమాత్మను ఇదే నేను వేరుకుంటున్నాను అది సాధ్యం కాకపోతే ఆ పరమాత్మను నిత్యం భజించే భక్తుల యొక్క సాంగత్యం నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాడు శ్రీకృష్ణ వివేకం చాలా గొప్పది మానవులకు మితిమీరిన ధనం ఉంటే వారు గర్విస్తారని అధఃపతనాన్ని చెందుతానని గుర్తించి వారిని కట్టడి చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు వారి ధనాన్ని లాక్కొని వారికి కష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు ఈ కష్టాన్ని కలిగించడం తన మీద భక్తి కలగడానికి కానీ వేరే కాదు అని తనలో తాను ఆలోచిస్తున్నట్టు సుధాముడు భగవంతుడు తనకు ప్రసాదించిన ఐశ్వర్యాలు మత్తులో పడకూడదని నిర్ నిశ్చయించుకున్నాడు ఆయన ఆ ఐశ్వర్యాలను అనాసక్తభావంతో అనుభవిస్తూ ఉండేవాడు ఓ పరీక్షితు మహారాజా చూశావా తన చిన్ననాటి మిత్రుడికి కృష్ణుడికి ఎంత సహాయం చేశాడో పరమాత్ముడికి మంచి ప్రవర్తన గల బ్రాహ్మణులే దైవంతో సమానం ఆ ప్రకారంగా సుధాముడు కృష్ణుడిచ్చిన ఐశ్వర్యాలను ఏమాత్రం ఆసక్తి అహంకారం లేకుండా అనుభవించి మరణాంతరం ముక్తి పొందాడు ఈయననే మనం కుచేరుడు అనగా చిరిగిన వస్త్రాలు ధరించిన వాడు అని కూడా చెప్తుంటాడు కుచేలో ఉపాఖ్యానం అంటూ ఉంటాం కదా ఆ రకంగా చెప్పుకుంటూ ఉంటాం అని పరీక్షిత్తు మహారాజుకి సుఖమహర్షి ఈ కుచేలుడిది కూడా కథ వినిపించేశారు ఆ తర్వాత పరీక్షిత్తు మహారాజు ఇంకా ఆయన మొహంలోకి ఆశగా చూస్తుంటే ఆయన ఒక చిరునవ్వు నవ్వుకుని పరీక్షిత్తు మహారాజా ఇంకొక చెప్తాను విను అంటూ ముందుకెళ్తున్నాడు ఇంకొక కథలో భాగంగా ఆయన చెప్తున్నట్ట ఏమని ఓ మహారాజా శ్రీకృష్ణుడు బలరాముడు ద్వారకలో నివసిస్తున్న సమయంలో ఒకసారి సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది ఆ సూర్యగ్రహణ సమయంలో పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని జనులు నమ్మకం అనమాట ఆ కారణం చేత జనులందరూ కురుక్షేత్రానికి అక్కడికి దగ్గరలో ఉన్న సమంతక పంచుకానికి చేరుకున్నారు పరశురాముడు ఇరవై ఒక్క మార్లు దండయాత్ర చేసి క్షత్రియ వంశాలన్నింటినీ నాశనం చేసిన తర్వాత ఏర్పడ్డ సరస్సులు కదవి వాటిని సమంతక పంచుకోమంటాం కదా మనం ద్వారక నుండి అక్రుడు వసుదేవుడు ఉగ్రసేనుడు గదుడు ప్రద్యుమినుడు సాంబుడు మొదలగు యాదవ ప్రముఖులు కూడా క్షేత్రానికి వచ్చారు అనిరుద్ధుడు కృతవర్మ ద్వారకా నగర రక్షణ కొరకు ద్వారకలోనే ఉండిపోయారట అక్రూరుడు వసుదేవుడు మొదలగు యాదవులు కురుక్షేత్రంలో స్నానం చేసి ఉపవాసాలు చేస్తూ ఉన్నారు బ్రాహ్మణులకు వస్త్రాలని గోదానాన్ని చేశారు మరలా రామహ్రదము అనే తీర్థంలో స్నానం చేసి బ్రాహ్మణులకు ఇతరులకు అన్న సంతర్పణ చేశారు అందరూ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు కురుక్షేత్రంలో స్నానం చేయడానికి నందగోకులం నుండి నందుడు యశోధ రోహిణి గోపికలు గోపకాంతలు కూడా వచ్చారట చాలా రోజుల తర్వాత కలుసుకున్నందుకు వాళ్ళందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆనంద భాష్పాలు రాల్చారు కుసల ప్రశ్నలు వేసుకున్నారు బాగోగులు కనుక్కున్నారు చిన్నవారు పెద్దలకు నమస్కరించారు పెద్దవారు తమకంటే చిన్నవారిని ఆశీర్వదించారు వారందరూ కృష్ణుడు చిన్నతనంలో నందగోకులంలో చేసిన లీలను స్మరించుకున్నారు కుంతీదేవి తన తల్లిదండ్రులను సోదరులను అక్క చూసి ఆనందంతో పొంగిపోయిందిట వారందరూ కృష్ణుణ్ణి బలరాముణ్ణి చూసి పురకాంకితులయ్యారు కుంతీదేవి తన సోదరుడు వసుదేవుడితోటి ఇలా అంది సోదర నా అంత అభాగిని మరొకటి లేదు కదా జీవితంలో నాకు ఏ ఒక్క కోరిక నెరవేర్లేదు మీరు ఎక్కడో ద్వారకలో ఉన్నారు మేము హస్తులలో ఉన్నాం మనకు ఒకరి వార్తలో ఒకరు తెలియడం లేదు నేను ఒంటరిగా మిగిలిపోయాను నా బంధువులు మిత్రులు జ్ఞాతులు సోదరులు వీరి క్షేమాలు ఏమీ తెలియడం లేదు ఈ సమయంలో మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని పలికిందిట మాటలకు వసుదేవుడు కుంతిదేవితోటి సోదరి మనం మానవ మాత్రను దేవుని చేతిలో ఆట బొమ్మను దైవం నిర్ణయించినట్టుగానే జరుగుతుంది అని భగవంతుని దయవల్ల మనందరం ఇక్కడ ఇప్పటికైనా కలుసుకోగలిగామని చెప్పాట ఆ కురుక్షేత్రానికి వచ్చిన రాజులందరూ శ్రీకృష్ణుని దర్శనం చేత పునీతులయ్యారు అదే సమయంలో కురుక్షేత్రానికి భీష్మ ద్రోణ ధృతరాష్ట్ర గాంధారి మొదలగు వారు వారి వారి పుత్రులను పౌత్రులతో సహా పుణ్య స్నానాలు చేయడానికి వచ్చారు అలాగే పాండవులు ద్రౌపది ఈ పాండవులు ఇతర భార్యలు సంజయుడు విద్రుడు కృపాచారుడు కుంతి భోజుడు విరాటుడు భీష్మకుడు నగ్నజిత్తు పురుజిత్తు ద్రుపదుడు శల్యుడు దృష్ణకేతు కాశీరాజు దామఘోషుడు విశాలాక్షుడు పాహ్లీకుడు సోమదత్తుడు సుశర్మ ఇలాంటి వాళ్ళందరూ కూడా నాకు వారందరూ ధర్మరాజుని ఆయన మిత్రరాజుల్ని కలుసుకున్నారు అందరూ శ్రీకృష్ణుని దర్శించుకున్నారు వారందరూ ఉగ్రసేనుని ఈ యాదవుల్ని అనేక విధాలుగా ప్రశంసించారు కురుక్షేత్రం చాలా విశాలమైనది పరుక్షేత్ర మహారాజా ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు నందునికి కూడా శ్రీకృష్ణుడు వసుదేవుడు కురుక్షేత్రానికి వచ్చారని కొంతకాలం తర్వాత తెలిసింది శ్రీకృష్ణుడిని వెతుక్కుంటూ నందుడు అతని పరివారం తిరగ్గా తిరగ్గా కృష్ణుడు కనబడ్డాట కృష్ణుణ్ణి చూడగానే నందుడు ఆనందంతో పొంగిపోయాడు కృష్ణుణ్ణి ఆలింగనం చేసుకుని కుసల ప్రశ్నలు వేశాడు కంసుడు పెట్టిన బాధలను నెమరు వేసుకున్నాడు గోకులంలో చిన్నతనంలో తాము గడిపిన రోజులన్నింటినీ గుర్తు గుర్తు తెచ్చుకున్నారు బలరామకృష్ణుడు ఎప్పుడో చిని కృష్ణుడుగా చూసిన వాడిని ఇప్పుడు ఇలా పెరిగి పెద్దవాడుగా చూసిన యశోద ఆనంద సముద్రంలో ఓలరాడిపోయిందిట కృష్ణుని ప్రేమతోటి కౌగిలించుకుంది ఆమెలో మాతృవా శల్యం పెళ్ళు బిగింది కృష్ణుడికి బలరాముడికి యశోదని చూసి ఆనందంతో నోట మాట్లాడలేదు గొంతు బొంగురిపోయిందట నందుడు యశోద కృష్ణుణ్ణి బలరాముని తమ తొడల మీద కూర్చోబెట్టుకుని వారి తలలో ఆప్యాయంగా దేవకి దేవి రోహిణి దేవి యశోదను ఆలింగనం చేసుకున్నారు చిన్ననాటి ముచ్చట్లన్నీ చెప్పుకున్నారు కృష్ణుడు లీలలన్నీ దేవకి దేవి రోహిణి యశోదతోటి ఇలా అన్నారు అమ్మ యశోద నీ రుణం మేము ఎన్నటికీ తెచ్చుకోలేము నువ్వు నందుడు మాకు చేసిన మహోపకారం మీకు ఇంద్ర పదవి ఇచ్చినా తీరేది కాదు మీరు మాకు చేసిన మేలును మేము ఎన్నటికీ మర్చిపోలేం మీరు మా పుత్రులైన బలరామకృష్ణుని పసిబిడ్డలుగా ఉన్నప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడారు పెంచి పెద్ద చేశారు అందుకే బలరామకృష్ణులు నీ కన్న బిడ్డల వలె ఉంటారు ఎప్పుడు కూడా అంటూ దేవకి దేవి రోహిణి యశోధిని చాలా ప్రశంసించారట అదే సమయానికి అక్కడికి గోపికలు అందరు కూడా వచ్చారట చిన్నప్పుడు చూసిన చిన్న బాలకృష్ణునిలానే కనబడుతున్నారు వాళ్ళ కంటికి ఇంకా శ్రీకృష్ణుడు వాళ్ళు కనురెప్పలు కూడా మూయకుండా ఆయననే చూడడానికి ఇష్టపడుతున్నట్ట ఆ కనురెప్పలు ఎందుకు మూతపడుతున్నాయని బ్రహ్మం తిట్టుకున్నట్ట వాళ్ళు శ్రీకృష్ణుడికి దగ్గరగా వచ్చి ఆయన శరీరాన్ని అంతా తడిమారట పులకించిపోయారు శ్రీకృష్ణుడు వాటితో కూర్చుని వారి యోగక్షేమాలకు అనుకున్నారు మమ్మల్ని మళ్ళీ కలుసుకోకుండా నువ్వు మధుర నుంచి ద్వారకకు వెళ్ళిపోతావా మమ్మల్ని మర్చిపోయావా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదా అసలు అంటూ నిష్ఠూరంగా కూడా మాట్లాడారంట ఇదంతా కాలమహిమ మనం అప్పుడు విడిపోయాం ఇప్పుడు మళ్ళీ ఇలా కురుక్షేత్రంలో కలుసుకుంటున్నాం ఇందులో ఎవరి తప్పు లేదు ఇదంతా దైవమాయ మనని విడతీస్తూ ఉంటుంది మనని కలుపుతూ ఉంటుంది అని వాళ్ళకి నానా రకాలుగా అర్థమయ్యే భాషలో ఆత్మస్వరూపాన్ని వివరించి చెప్పాట శ్రీకృష్ణుడు వారందరూ శ్రీకృష్ణుడిని ఇలా ప్రార్థించారు శ్రీకృష్ణ నీ పాద పద్మాలను యోగులు మున్లు ఎల్లప్పుడూ తన హృదయంలో నిలుపుకుని సేవిస్తుంటారు మేము పామరులం ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలిపోయి సతమతం అవుతూ ఉంటాం అటువంటి మాకు ఎల్లప్పుడూ నీ పాదపద్మాలు మా మనసులో నిలిచేందుకు ఏదైనా ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహించు అంటూ వేడుకున్నారు శ్రీకృష్ణుని వల్ల ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న గోపికలు నిరంతరం కృష్ణనామాన్నే జపిస్తూ ఆయన్నే స్మరిస్తూ మరణించిన తర్వాత ఆయనలో కలిసిపోయారని సుఖమహర్షి కృష్ణ గోపికల పునఃసమాగం గురించి చెప్పారన్నమాట రేపటి కథలో మరో కొన్ని మంచి విశేషాలని తెలుసుకుందాం అంతవరకు సెలవు